నైన్టీ తెలంగాణ న్యూస్ కు స్వాగతం. జంట హత్యల కేసు మిస్టర్ ని ఛేదించారు సంగారెడ్డి జిల్లా హతురా పోలీసులు. విలేకరుల సమావేశం నిర్వహించారు. జూన్ 17 సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం షేర్ఖాన్పల్లి అటవిశివారు ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ శవాన్ని గుర్తించారు పోలీసులు. కట్టుకున్న భర్తే హత్య చేశాడని దర్యాప్తు చేపట్టి మృతురాలి సోదరికి 50,000 సుపారీ ఇచ్చి చంపించింది అని తేల్చారు. నరసాపురం మండలం ఎల్లారెడ్డిగూడ జగ్గయ్య తండాకు చెందిన లక్ష్మణ్ బేబీని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అనంతరం బేబీ సోదరి అయిన భాషతో పరిచయం ఏర్పరచుకొని వివాహం చేసుకున్నారు. రెండో భార్య భాష రావడంతో మొదటి భార్య బేబీని పట్టించుకోవడం మానేశాడని, దాంతో భర్తపై రెండో భార్య అయిన భాషపై కోపం పెంచుకున్న బేబీ సోదరి వరుసడైన భానుతో వినోద్తో కలిసి హత్యకు పథకం పన్నింది. తన భర్త అయిన లక్ష్మణ్ సోదరి భాషను హత్య చేయాలని వినోద్కు 50,000 రూపాయల సుపారీ ఇచ్చి 5,000 రూపాయల అడ్వాన్స్ ఇచ్చింది. వినోద్ లక్ష్మణ్ భాషలను అడవి ప్రాంతాలకు తీసుకెళ్లి మద్యం తాగించి బండరాయితో లక్ష్మణ్ను హత్య చేశాడు. గమనించిన భాష నిలదీయడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడకోసి హత్య చేశాడు. అనంతరం మృతురాలి మెడలోని బంగారు పుస్తల్తాడు, కడియాలు, నగదుతో బైక్పై పరారయ్యారు. మొదటగా మృతురాలి శవాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి బుధవారం కొద్ది దూరంలో గల భర్త శవాన్ని గుర్తించి కేసు ఛేదించారు. మెదక్ డీఎస్పీ పురుషోత్తం రెడ్డి కేసు ఛేదించిన జీనారం సిఐ హత్నూర ఎస్ఐ సిబ్బందిని అభినందించారు. ఫలానా దగ్గర మీకు కూలి పని దొరుకుతుంది, మీరు అక్కడ పోండి అని చెప్పి ఈ లక్ష్మణ్ దగ్గరకు పంపడం జరిగింది. ఆ ప్లాన్కు అనుగుణంగానే లక్ష్మణ్ వాళ్ళను తీసుకొని వెళ్ళి ఆడ వాళ్ళకందరికీ తాగిచ్చి ఫస్ట్ వినోద్ తీసుకెళ్ళి ఆ లక్ష్మణ్ మరియు భాషను వాళ్ళకి తాగిచ్చి ఫస్ట్ లక్ష్మణ్ను కాలుతో తన్ని బండతో మోది చంపడం జరిగింది. ఆ చూసిన వెంటనే నా భర్తను ఎందుకు చంపినామని చెప్పి అక్కడే పక్కకు ఉన్నటువంటి భాష వచ్చి ఆయనతో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆయన ఈ యొక్క ప్లాన్లో భాగంగా తెచ్చుకున్నటువంటి కత్తిని తో ఆమె గొంతు మీద కోసి ఆమెను చంపి ఆమె పైన ఉన్నటువంటి బంగారం పుస్తెల్తాడు మరియు ఈ యొక్క కాళ్ళకు ఉన్నటువంటి సిల్వర్ యాంక్లెట్స్ దొంగతనం చేసి ఆ యొక్క మృతుని యొక్క ఫోన్ కూడా తీసుకొని పోయి బండి మీద పరారు కావడం జరిగింది. మేము ఇది యొక్క హత్యలో నిందితులైనటువంటి దరావత్ భాష మరియు ఈ భానోత్ బేబీ మరియు భానోత్ వినోద్లను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్లో భాగంగా మేము అతను వాడినటువంటి మోటార్ సైకిల్ మరియు అతను వాడినటువంటి మొబైల్ ఫోన్, అలాగే ఆయన మృతుని లక్ష్మణ్ యొక్క మొబైల్ ఫోన్ కూడా ఆమె వినోద్ ఆయన భార్య దగ్గర పెట్టి అది కూడా వాడుతున్నాడు. అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే క్యాష్ ఒక 2,300 రూపాయలు ఆయన 5,000 ఇవ్వంగా మిగిలిన ఆయన ఖర్చుగా దానిలో 2,300 రూపాయలు కూడా